నమస్తే అండి ఈరోజు వీడియోలో బియ్యం పెసలపప్పు అలాగే వెజిటేబుల్స్తో కిచరీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాసు పెసలపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కొన్ని దొండకాయలు తీసుకున్నాను రెండు ఉల్లగడ్డలు ఒక క్యారెట్ ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నిటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి మీరు ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఒక చిన్న అల్లం ముక్క తురిమి పెట్టుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి లేదా నిలువుగా అయినా తరుక్కోవచ్చు నేను ఇక్కడ ఆలూని వంకాయని పెద్ద ముక్కలుగా తరిగాను కొద్దిగా వంకాయని తరిగి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇందులో కావాలంటే మీరు ఆనియన్ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిటికెడి ఇంగువ వేసుకోవాలి తిరగమాతను వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవచ్చు నేను ఇక్కడ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను వెజిటేబుల్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు టమాటో పచ్చి బఠానీ బీన్స్ క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు తరిగి ఉంచుకున్న వంకాయ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి మీకు ఎంత ఘాటు కావాలో దాన్ని బట్టి వేసుకోండి మిరియాల పొడి మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి ఉపవాసం ఉండే సమయంలో ఈ కిచిడి చేసుకోవచ్చు అలాంటప్పుడు ఎర్రగడ్డ వెల్లుల్లి వేసుకోకూడదు ముందుగా కడిగి ఉంచుకున్న పప్పు బియ్యం వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకోకపోయినా పర్వాలేదు ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు నీళ్లు ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు నీళ్లు చొప్పున ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంట మీద మూడు నుంచి ఐదు విజిల్స్ రానివ్వాలి తర్వాత పూర్తిగా ప్రెషర్ పోనివ్వాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూడాలి చక్కగా ఉడికిపోయింది మన కిచిడి తయారైంది ఈ కిచిడిని ఆవకాయతో కానీ ఏదైనా పచ్చడితో పెరుగుతో తీసుకోవచ్చు ఇది వేడివేడిగా బాగుంటుంది ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరికొన్ని హెల్తీ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము కావాలంటే చెక్ చేయండి